అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్ తో ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్ అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటారు. సో గైస్, ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, పాస్ట్ వన్ వీక్ గా నేను డ్వాక్రా గ్రూప్ అంటే సెర్ఫ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని కొన్ని వీడియోస్ చేయడం అయితే మీరు గమనించారు. ఓకే, సో ఈ రోజు మనం తీసుకొచ్చిన టాపిక్ అందులోనే అంటే స్త్రీనిధి గురించి, అదేవిధంగా స్త్రీనిధి లోన్ ఎలా ఆన్లైన్ పే చేయాలి, ఇలాంటి విషయాలు కొన్ని చెప్పాను. ఈ రోజు తీసుకొచ్చే టాపిక్ అంటే డ్వాక్రా లోన్ అంటే ఎస్ఎస్జి గ్రూప్ లో మనం లోన్ తీసుకున్న అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది, క్లోజింగ్ రిపోర్ట్ మనం ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు సంథింగ్ చాలా మంది ఏది వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి రుణమాఫీ జరిగిందని చెప్పి చాలా మంది అంటూ ఉంటున్నారు. ఓకే, సో కొంతమందికి అవి కూడా తెలియదు. అదేవిధంగా మన యొక్క ఎస్ఎస్జి ఐడి అంటే 18 డిజిట్స్ నంబర్ అనేది ప్రతి ఒక్కళ్ళు అసలు ఎవరికి తెలియదండి. ఈ యొక్క నంబర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం, అంటే గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా. బికాస్ ఆఫ్ ఈ యొక్క నంబర్ ఉంటే ఏంటంటే మన యొక్క లోన్ స్టేటస్ అనేది మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అసలు ఎంతవరకు ఈ యొక్క గ్రూప్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది, ఎంతవరకు అవుట్ స్టాండింగ్ ఉంది, ఎంతవరకు ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అయిపోయింది, డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన ఒక వీడియో అయితే మీకు ఇప్పుడు లైవ్ డెమో ప్రాసెస్, ప్రతి వీడియో చూపించే లైవ్ డెమో ప్రాసెస్ ఈ వీడియోలో కూడా దొరుకుతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా మంది ఒక విషయం సార్, ముందు నసగా ఎక్కువ, ముందు నీ టాపిక్ నస ఎక్కువ ఉంది, ఆ నస తగ్గించుకోని చెప్పి చాలా మంది అన్నారు. అసలు మీరు నాకు అనవసరం అండి, అదో చూడాలి అని అనుకుంటే చూసి ముందుకెళ్ళండి. ఓకే, లేదు అనుకుంటే స్కిప్ చేసి ఏదైతే ఉందో మీకు లైవ్ డెమో ప్రాసెస్ చూసేయండి. నేను నాకు కావాల్సింది ఇప్పుడు మీకు కొంచెం చెప్తే అర్థమైపోద్ది, మరికొందరికి ఇంకొంచెం ఎక్కువ చెప్పాలి, మరికొందరికి ఇంకో అంటే అర్థమయ్యే రీతిగా చెప్పడమే నాకు ముఖ్య ఉద్దేశం. ఏ వీడియోలో అయినా సరే గుర్తుపెట్టుకోండి, కామెంట్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రతి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, కింద స్థాయి వాళ్ళు కూడా కొంచెం అది అర్థం చేసుకోండి. సో సారీ ఫర్ దట్, మిమ్మల్ని ఒక 1 మినిట్ తినేసినట్టున్నాను. సో ఇప్పుడు మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైతే అంటే తల్లిదండ్రులు పిల్లలు ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మీకు తల్లిదండ్రులు ఒకసారి చెక్ చేయండి ఈ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, అదేవిధంగా ఎస్ఎస్జి ఐడి ఏదైతే 18 డిజిట్స్ నెంబర్, మన ఆధార్ నెంబర్ మనకి ఎంత ముఖ్యమో ఎస్ఎస్జికి సంబంధించిన 18 డిజిట్స్ నెంబర్ కూడా మనకి అంతే ముఖ్యం. ఓకే, సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు చూపించడం అయితే జరుగుతుంది, ఒకసారి చూడండి. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్, ఇప్పుడు మీకు నేను లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇది కూడా ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఈ యొక్క లింకే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ లింక్ ఏదండి, ఎస్ఎస్జి గ్రూప్ లోన్ డీటెయిల్స్ ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క డిస్ట్రిక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన యొక్క మండలం ఏదైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ విలేజ్ ఆర్గనైజేషన్ అంటే గ్రామైక్య సంఘం అని చెప్పేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ పంచాయతీ అనుకోండి, నంబర్ ఆఫ్ ఎస్ఎస్జి గ్రూప్స్ ఎక్కువ ఉన్నటువంటి విలేజ్ అయితే 2-3 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లేదా మైనర్ పంచాయతీ ఒక ఆర్గనైజేషనే ఉంటుంది. ఆర్గనైజేషన్లో మన ప్రెసిడెంట్ అదేవిధంగా పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ కొంతమంది దానికి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఇక్కడ మన యొక్క అంటే నాకు తెలిసిన ఆర్గనైజేషన్ ఈ యొక్క మండలంలో ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఓకే, సో నాకు తెలిసిన మీ యొక్క ఆర్గనైజేషన్ తెలియాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బుక్ కీపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అడగొచ్చు, మనది ఏది ఆర్గనైజేషన్ అనేది. మనం ఇక్కడ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అవుట్ స్టాండింగ్ గా క్లోజ్డ్ అని చెప్పి 2 ఆప్షన్ ఉంటాయి. మనం అవుట్ స్టాండింగ్ క్లిక్ చేద్దాం. ఓకే, అవుట్ స్టాండింగ్ క్లిక్ చేయగానే ఒక పర్టికులర్ హరితాంధ్ర అనే గ్రూప్ పేరు మీద ఎన్ని ఉన్నాయి అనే విషయాలు అయితే మనకి డీటెయిల్స్ అయితే బయటపడతాయి. సో ఇదండి ఎస్ఎస్జి గ్రూప్స్. ఓకే, సో ఇక్కడ ఎస్ఎస్జి గ్రూప్, అదేవిధంగా ఒక ఎస్ఎస్జి ఐడి. ఈ యొక్క ఐడి ఫైండ్అవుట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డానండి. దగ్గరలో ఉన్నటువంటి దీనికి సంబంధించిన సెర్ఫ్ డిపార్ట్మెంట్, ఓకే, సెర్ఫ్ డిపార్ట్మెంట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ సొసైటీ ఫర్ సోషల్ సారీ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన కాంటాక్ట్స్లోకి కూడా పోయి నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. అది మీకు తెలియదు దానికి లాగిన్స్ ఉంటాయి, లైక్ దట్ వెళ్ళి మాట్లాడటం అయితే జరిగింది వాళ్ళు. సో దానికి మనం చింతించవలసిన అవసరం లేదు, మనం తెలుసుకోవాలి, అది మన ముఖ్య కర్తవ్యం. సో నేనైతే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించాను. సో ఒక పర్టిక్యులర్ ఒక ఎస్ఎస్జి గ్రూప్ ఐడి 18 డిజిట్స్. ఓకే, ఈ యొక్క 18 డిజిట్స్ నంబర్ యూజ్ చేసుకుని మన యొక్క లోన్ స్టేటస్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, నేను మొన్నటి వరకు ఏం చెప్పాను, స్త్రీనిధి గురించి చెప్పాను, ఇప్పుడు దీని గురించి చెప్తున్నాను. సో ఈ యొక్క పర్టిక్యులర్ 18 డిజిట్స్ ఉన్నటువంటి ఎస్ఎస్జి ఐడి మీ అందరూ కూడా మీ యొక్క ఎస్ఎస్జి ఐడి ఒక బుక్లో రాసుకోండి, చాలా మందికి తెలియని ఐడి అండి ఇది, 100% చెప్తాను. సో ఇక్కడ బేసిక్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక నంబర్ మన స్టేట్ని డిసైడ్ చేస్తుందేమో, తర్వాత ఉన్నటువంటి 6312 ఇలా ఏదైతే ఉందో ఈ యొక్క నంబర్ అయితే మన యొక్క రేషన్ కార్డులో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అదేవిధంగా చూసినట్లయితే రిమైనింగ్ మన యొక్క గ్రూప్కి సంబంధించిన నంబర్ అని అర్థం. ఓకే, పలానా ప్రియాంక గ్రూప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను తీస్తున్నాను.
సో ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. దీనికి సంబంధించిన వెబ్సైట్ కి వచ్చేసి KYL అంటే నో యువర్ లోన్ దాని యొక్క ఫుల్ ఫామ్. ఓకే, ఎస్ఎస్జీ ఐడి అడిగారు కాబట్టి ఎస్ఎస్జీ ఐడి ఇచ్చాను. జస్ట్ నేను సెర్చ్ అనేది క్లిక్ చేస్తున్నా. సో గైస్ ఇక్కడ మనం సెర్చ్ అనేది క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఆ ఒక పర్టికులర్ లోన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రావడం. అంటే సంథింగ్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే ఇంకొకటి ఏదైనా వేరే గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఓకే, సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ కేవైఎల్ అని చెప్పి మనం క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేయగానే ఎస్ఎస్జీ ఐడి ఉంటుంది. సో ఎస్ఎస్జీ ఐడి ఇచ్చేసి సెర్చ్ అనే ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఒక పీడిఎఫ్ అయితే మనకి దొరకటం అయితే దొరుకుతుంది. ఇక్కడ చూడండి, బ్రాంచ్ చేసి అదేవిధంగా అది బ్యాంక్ ఎక్కడిది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. ఎస్ఎస్జీ బ్యాంక్ లోన్ అంటే పొదుపు అకౌంట్ అది ఇది అంటారు కదా. సో ఇక్కడ మొత్తం లోన్ అమౌంట్, లోన్ లిమిట్ ఎంత, 550,000. లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, 42,000. అంటే 42 అంటే 422,000 సంథింగ్ ఎంత. ఈ పీడిఎఫ్ మనం క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి, వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇలా వచ్చింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క లోన్ అవుట్ స్టాండింగ్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అండి. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఓకే, మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి మీ యొక్క లోన్ అవుట్ స్టాండింగ్ డీటెయిల్స్ అయితే చూసుకోండి ఆన్లైన్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్.